నవవిధ భక్తులను సాధించండి అని శరీరం వదిలిపెట్టేటప్పుడు తన భక్తురాలైన లక్ష్మీ సింధేకి 9 నాణాలు ఇస్తూ, లక్ష్మీ నవవిధ భక్తులు సాధించుకో, జీవితాన్ని తరింప చేసుకో అన్నాడు. శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, నమస్కారం, పాదసేవనం, సఖ్యత్వం, దాస్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు ఉన్నాయి. భక్తి వేరు, పూజ వేరండి. పూజ అనేది మన భగవంతుణ్ణి ప్రతి ఒక్క మనిషి చేయవలసిన కర్తవ్యం, భగవంతుని పూజించాలి. కానీ పూజ వేరు, భక్తి వేరు. భక్తి క్యారెక్టర్కు సంబంధించింది, పూజ అనేదేమో భగవంతునికి కొన్ని పదార్థాల ద్వారా చేసేది. కనుక పూజ చేస్తే మేము భక్తులం అయిపోయాం అనుకోకూడదు. పూజ వేరు, భక్తి వేరు. భక్తి పర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఉంటేనే అతను భక్తుడు. వితౌట్ క్యారెక్టర్ అతను ఎన్ని పూజలు చేసినా అతడు భక్తుడు కాలేడు. కనుక ఈ 2 వ్యత్యాసాలు కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఈ సత్సంగం గురించి మీకు ఒక 2 కథలు చెప్తాను. 1, శ్రీమన్నారాయణ్ణి నారద మహర్షి వెళ్ళి, నారాయణ, నేను నిరంతరం నారాయణ నారాయణ అంటుంటాను, కాబట్టి నన్ను మించిన భక్తులు ఎవరూ లేరు కదా, ఒప్పుకో అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు, సరే ఇది ఇంకో కథలకు వెళ్ళింది, అది కూడా మంచిదే. ఒరే అబ్బాయి, నువ్వు ఎప్పుడూ నారాయణ అంటున్నావు కాబట్టి నువ్వే గొప్ప భక్తుడు అనుకుంటున్నావు, కానీ అది ఆ చిత్తూరులో ఆ దొరస్వామి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేసే పని ఒకరోజు నువ్వు చేసిరా అన్నాడు. దానికి పెద్ద పనే ఉందండి, చేసేస్తానని చెప్పేసి వచ్చాడు. దొరస్వామి గారి దగ్గరికి వచ్చి, నువ్వు పక్కకు తిరగబోయి, ఈరోజు నీ పని అంతా నేను చేస్తాను అన్నాడు. సరే ఆ దొరస్వామి గారు ఏదో రోజు కొన్ని ఆ తోట పని ఆ పని చేస్తూ ఉంటాడు. పాదుగులు తీస్తుంటాడు, చెట్లు కొడుతుంటాడు, కొమ్మలు సరి చేస్తుంటాడు, నాట్లు నాటుతుంటాడు, ఆ తోట పని ఆ పని చేస్తుంటాడు. సరే ఆయన పక్కకు జరిగి నారదుడు వచ్చి ఆ పనులని చేశాడు. ఆ రోజంతా ఆ పాదులు తీస్తున్నాడు, కొమ్మలు నరుకుతున్నాడు, కాయలు కోస్తున్నాడు, ఆ పని చేశాడు. సాయంత్రం అయిపోయింది, నారాయణ దగ్గరికి వచ్చాడు. ఆయన చెప్పినప్పుడు, మీరు చెప్పిన పని చేశానండి దొరస్వామి గారు, దీంట్లో గొప్పతనం ఏముంది అన్నాడు. ఎన్నిసార్లు నారాయణ అన్నావు అన్నాడు. అయ్యో మర్చిపోయినా ఒక్కసారి కూడా లేదే అన్నాడు. ఎందుకని, పనిలో పడితే భగవంతుని మర్చిపోవడం సహజమే. మనందరం పనిలో ఉండడం వల్లనే భగవంతుని పూజ స్మరించలేకపోతున్నాం. కానీ పని చేసుకుంటూ కూడా భగవన్ నామస్మరణ చేయవచ్చు. అది ఒక్కసారా, 2 సార్లా, 10 సార్లా అనేది మన యొక్క సాధనను బట్టి వస్తుంది. మొదట్లో 1, 2 సార్లు వస్తుంది, 4 సార్లు వస్తుంది. ఆ తర్వాత అలా 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 పని నామస్మరణ 2 జరుగుతూనే ఉంటాయి. కనుక కర్మయోగులు అంటే సంసారంలో ఉన్నవాళ్ళు తమ యొక్క పనులు వదిలిపెట్టకూడదు, పనులు చేస్తూనే ఉండాలి. అదే సమయంలో మనసు భగవన్ నామస్మరణ చేస్తూనే ఉండాలి. ఇది సాధ్యమేనా? సాధ్యమే. సాధన మీద సమకూరును పనులు. మీకు ఉదాహరణ చెప్తాను. డ్రైవింగ్ నేర్చేటప్పుడు చాలా భయంగా ఉంటుంది. స్టీరింగ్ పట్టుకోవాలి, కింద క్లచ్ నొక్కాలి, బ్రేక్ వేయాలి, ఇంకోటి ఏదో పట్టి ఇవన్నీ చేస్తుంటే చాలా భయంగా ఉంటుంది. ఎదురుకు పనులు వస్తుంటాయి, ఏమైపోతుందో, చచ్చిపోతాం బాబు ఎందుకు వచ్చిన గొడవ అని అనుకుంటాం డ్రైవింగ్ చేసేటప్పుడు. ఏ విద్యైనా నేర్చుకునేటప్పుడు అలాగే ఉంటుంది టెన్షన్. కానీ మీరు బాగా చూడండి, డ్రైవింగ్ బాగా వచ్చినాక ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఒక చేతితో స్టీరింగ్ నొక్కుతూనే పక్కన వాళ్ళతో మాట్లాడుతూనే చక్కగా డ్రైవింగ్ చేసేస్తుంటాడు. అంటే 2 పనులు ఒకేసారి చక్కగా చేయవచ్చు. ఎలా వచ్చిందంటే సాధన మీద వచ్చింది. కనుక మనం బట్టలు ఉతుక్కుంటూ, అంట్లు తోముకుంటూ, వంట చేసుకుంటూ, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ కూడా ఒక్క మాట్లాడేటప్పుడు మాత్రమే నామస్మరణ చేయలేం. ఎందుకంటే మాటలు జరుగుతున్నప్పుడు మనసు పనిచేయదు, మనసు పనిచేస్తుంటేనే మాట బయటకు వస్తుంది. కానీ పనులు చేసుకుంటూ కానీ భగవన్ నామస్మరణ తప్పకుండా చేయొచ్చు. కలియుగంలో భగవన్ నామస్మరణ ఒక్కటే మనల్ని తరింపచేసే గొప్ప నావ. పెద్ద కష్టపడక్కర్లేదు, యజ్ఞాలు యాగాలు చేయక్కర్లేదు, పెద్ద పెద్ద వ్రతాలు పూజలు చేయక్కర్లేదు. నిరంతర భగవన్ నామస్మరణ ఎవరైతే చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. అన్నిటికంటే సులభమైన సాధన జపం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు, అన్ని యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని అన్నాడు. అంటే ద్రవ్యమయ యజ్ఞం కంటే, లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్న యజ్ఞాల కంటే నా నామాన్ని ఎవడైతే జపిస్తుంటాడో అది అన్నిటికంటే గొప్ప యజ్ఞం అని చెప్పాడు. ఇంకా మనమెందుకు గొప్ప గొప్ప యజ్ఞాలు చేయాలి? డబ్బులు లేవు, మనకు పుణ్యం వస్తుందో రాదో అని భయపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటూనే బాబా నామస్మరణ చేసుకుంటూ ఉంటే రావలసిన సమస్తం కూడా ఆ యజ్ఞాల కంటే ఎక్కువగా వస్తుందని స్వయం కృష్ణ పరమాత్మ చెప్పాడు. కనుక భక్తి ఆచరణ చాలా సులభం. ఆ సులభంలో కల్లా సులభం నామస్మరణ. కనుక దానికి వయసుతో సంబంధం లేదు, ప్రదేశంతో సంబంధం లేదు, పరిశుద్ధతో సంబంధం లేదు. నామస్మరణ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కనుక ఆ విధంగా బాబా గారు చెప్పిన వాటిల్లో భక్తి మార్గం. కలియుగంలో జ్ఞాన మార్గం చాలా కష్టం, యోగ మార్గం చాలా కష్టం, అలాగే భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాలు. ఈ కర్మ మార్గంలో భక్తిని జోడించుకొని మనం ముందుకు వెళ్ళడం ద్వారా చాలా సులభంగా భగవంతుని పట్టుకోగలుగుతాం.
కనుక నారద మహర్షి పనిలో పడ్డప్పుడు నారాయణ అని ఒక్కసారి కూడా అనలేకపోయాడు. కానీ మనం మన సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే బాబా నామస్మరణ చేసుకుంటూ బాబా సచ్చిత్ర పారాయణం చేసుకుంటూ అప్పుడప్పుడు మందిరాలకు వస్తూ ఎన్నో పనులు చేస్తున్నాం. ఇప్పుడు నారదుడి కంటే మనమే గొప్ప భక్తులు అని ఒప్పుకోవచ్చు. కనుక రామకృష్ణ పరమహంస కూడా అదే చెప్పాడు, ఒక సన్యాసి ఒక బాధ్యత లేనివాడు భగవన్నామస్మరణ చేయడంలో గొప్పతనం ఏముంది, సంసారంలో అనేకమైన బాధ్యతలు మోస్తూ అనేక కష్టాలు పడుతూ భగవంతుని గుర్తు పెట్టుకున్నవాడే మహా గొప్పవాడు, వాడే సింహబలుడు అని చెప్పాడు, వాడే పులితో సమానం అన్నాడు. అంటే సంసారంలో ఉండి భగవంతుని పట్టుకున్నవాడు, సంసారంలో ఉండి భగవంతుని సేవ చేసేవాడు గొప్పవాడు అన్నాడే కానీ సంసార బాధ్యతలు వదిలేసి సన్యాసిగా ఉన్నవాడిని గొప్పవాడని మహాత్ములు చెప్పలేదు. కానీ మరి మనం ఎప్పుడు గొప్పవాళ్ళవుతాం, సంసారంలో ఉంటూ భగవంతుని పట్టుకోగలిగినప్పుడు. పట్టుకోకుండా మన పనులు మనం చేసుకుంటే సన్యాసికి ఈ భక్తుడికి రెండిటికి కాకుండా చెడిన వాళ్ళం అవుతాము. కనుక సంసారంలో ఉంటూ భగవన్నామస్మరణ, భగవంతుని ధ్యానం, భగవంతుని గురించి శ్రవణం చేయడం అనేది అన్నిటికంటే గొప్ప అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకేంటంటే అసలు సత్సంగం గొప్పతనం ఏంటంటే నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ సత్సంగం సత్సంగం అని ఒకటే చెప్తున్నారు ఈ సాయి భక్తులు. ఊరూరు తిరిగి చెప్తూ ఉన్నారు సత్సంగం అన్నిటికంటే గొప్పదని చెప్తున్నారు. సత్సంగం ఏ విధంగా అన్నిటికంటే గొప్పది చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాయంటే, సరే ఆ మదనపల్లి వెళ్ళి ఆ వరలక్ష్మి గారు అని ఉన్నారు భక్తురాలు, ఆమె పక్కన ఆమె చెట్టుకు ఒక చిన్న పురుగు ఉంది, ఆ పురుగును అడుగు చెప్తుంది సత్సంగం గొప్పతనం అని చెప్పారు. ఎందుకంటే వరలక్ష్మి గారి ఇంట్లో అన్ని పవిత్రమైనవి ఉంటాయి, మంచి ఉపాసకురాలు బాబా భక్తురాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న పురుగుకు కూడా జ్ఞానం ఉంటుంది, వెళ్ళి అడుగు అని అన్నాడు. సరే నారద మహర్షి మదనపల్లి వెళ్ళాడు, ఆ వరలక్ష్మి గారి ఇంటికి వెళ్ళాడు, ఆ పురుగు చెవిలో అడిగాడు, ఏమే సత్సంగం యొక్క గొప్పతనం ఏంటో చెప్పు. ఆయన ఏదో నీ దగ్గరికి పంపించాడు, నువ్వేదో నాకంటే తెలివిగలదాని అన్నట్టుగా, సరే నా కర్మ కాలి నీ దగ్గరికి వచ్చాను చెప్పు అన్నాడు. ఆ వెమ్మంటే ఆ పురుగు చచ్చిపోయిందంట. దీని తుంపదగ నేను అడగగానే చచ్చిపోయింది, నాకెంత పాపం వస్తుందో ఏంటో. ఆయన మళ్ళీ నారద స్వామి నారాయణ దగ్గరికి వచ్చి, నువ్వు భలే పని చేసేవయ్యా, ఆ వరలక్ష్మి గారి ఇంట్లో పురుగుని అడగమన్నావు, అడిగాను అదే పుట్టుకుని చచ్చిపోయింది, నాకెంత పాపం వచ్చిందో నాకు తెలియదు, ఇదేంటి నువ్వు చెప్పవయ్యా స్వామి అన్నాడు. అలా కాదులే కానీ అక్కడ మా మచిలీపట్నంలో మా విఠలరావు గారి మందిరం పక్కన ఓ చిలక ఉంది, ఆ గుడిలో చక్కగా ఆ చిలకను పోయి అడుగు చెప్తుంది అన్నాడంట. సరే ఆ మచిలీపట్నం విఠలరావు గారి మందిరానికి వెళ్ళి ఆ చిలకని చిలక చిలక సత్సంగం గొప్పతనం చెప్పబెట్టి అది కూడా పుట్టుకుని చచ్చిపోయిందంట. దింపదే ఇది కూడా చచ్చిపోయింది, నన్ను ఏంది నారాయణ ఏదో ఆట ఆడిస్తున్నట్టున్నాడు, నా మీద ఏదో ఆయనకి ఈర్ష్య వచ్చినట్టుంది, నాకేదో పాపం మూట కట్టాలనుకుంటున్నాడా ఏంటి అని చెప్పి మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళి, నారాయణ అది కూడా చచ్చిపోయిందయ్యా, ఇంకా నువ్వు ఎక్కడికి పంపినా నేను వెళ్ళను, నేను అడగడం అది చావడం, ఇదేదో నా కర్మకు వచ్చినట్టుగా ఉంది నేను అడగను. లేదు లేదు, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే షిరిడీకి వెళ్ళి, ఇప్పుడే ఆ షిరిడీలో ఒక అబ్బాయి పుట్టాడు, ఒక రాజుగారికి ఒక జమీందారికి ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడిని అడుగు చెప్తాడు ఖచ్చితంగా అన్నాడు. సరే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు, భయం భయంగా వెళ్ళాడు. ఎందుకంటే వీడు కూడా చచ్చాడంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను పట్టుకొని తంతారని చెప్పేసి ఎవరు లేనిది చూసుకొని రహస్యంగా సూక్ష్మ శరీరంతో అక్కడ ప్రత్యక్షమై ఆ పిల్లవాడి చెవిలో సత్సంగం గొప్పదనం చెప్పవయ్యా అన్నాడు. ఆ పిల్లవాడు చెప్పాడు, నీకు ఇంకా అర్థం కాలేదా, నీదంతా మొద్దుపురలా ఉంది, నిన్ను చూడగానే పురుగుగా ఉన్నటువంటి నేను చచ్చిపోయి చిలకగా పుట్టాను, ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి నన్ను అడగగానే ఆ పుణ్యం వల్ల ఈరోజు మహారాజు గారి ఇంట్లో పిల్లవాడిగా పుట్టాను, ఈ పుణ్యం అంతా నీలాంటి సత్పురుషుని దర్శనం వల్ల నాకు కలిగింది, సత్పురుషుల దర్శనం ఇంత గొప్పగా ఉంటుంది, సత్సంగం ఈజీక్వల్ టు సత్పురుషుల దర్శనం అండి. కనుక ఇదిగో ఇదే సాయినాథుడు, ఆనాడు సాయినాథుడిని ఎంతోమంది చూసి తరించారు, ఆ సాయినాథుడు ఈ గ్రంథం రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. సచ్చరిత్ర ఈజీక్వల్ టు సమర్థ సద్గురు సాయినాథుడు. ఎక్కడ సచ్చరిత్ర ఉంటుందో అక్కడ శిరిడి క్షేత్రం ఉంటుంది, ఎక్కడ సచ్చరిత్ర ఉంటుందో అక్కడ సమర్థ సద్గురు సాయినాథుడు ఉంటాడు, ఎక్కడ సచ్చరిత్ర ఉంటుందో అక్కడ ద్వారకామాయ ఉంటుంది, ఎక్కడ సచ్చరిత్ర ఉంటుందో అక్కడ తులసి బృందావనం ఉంటుంది, ఎక్కడ సచ్చరిత్ర ఉంటుందో అక్కడ గంగాదేవి ఉంటుంది. కనుక ఈ సచ్చరిత్ర పారాయణం ఎక్కడ జరిగితే అక్కడ ఈ సమస్తం ఉంటాయి. కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన గ్రంథం, ఒకనాడు మన హిందువుల ఆరాధ్య గ్రంథం, హిందూ మత గ్రంథం భగవద్గీత, ఆ భగవద్గీతకు మరో రూపమే ఈ సచ్చరిత్ర, ఆ శ్రీకృష్ణుడికి మరో రూపమే ఈ సమర్థ సద్గురు సాయినాథుల వారు. భగవద్గీతను అర్థం చేసుకునే జ్ఞానం మనలాంటి అలుపులకు లేదు కనుక ఆ భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని అద్భుతంగా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న లీలల ద్వారా, చిన్న చిన్న ప్రబోధల ద్వారా అందచేసి దాన్ని హేమాడ్ పంతు లాంటి రూపంలో చేరి ఈ గ్రంథాన్ని రాసి మనకు అందచేశాడు. ఈనాడు ఈ గ్రంథం
యాభై లక్షల ప్రతులు భారతదేశంలో భక్తుల చేతుల్లో ఉంది. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో హిందువుల చేత అత్యధికంగా ప్రతినిత్యం పారాయణ చేయబడుతున్న ఏకైక గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం. ఎందుకంటే ఇది నిత్య పారాయణ గ్రంథం. మీరు నిజంగా ఈ సచ్చరిత్ర అనేది, అందుకనే భగవద్గీతను మర్చిపోయాం కనుకనే, భగవద్గీతలో ఉన్న జ్ఞానం మనం మర్చిపోతున్నాం కనుకనే ఆ కృష్ణుడు సాయినాథుడు రూపంలో వచ్చి ఆ సాయినాథుడు ఈ గ్రంథాన్ని రచించి వితౌట్ భగవద్గీత మనకు జ్ఞానం వచ్చే అవకాశం లేదు. కానీ భగవద్గీత చదివి అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేదు కనుక ఆ గ్రంథాన్ని సాయి సచ్చరిత్ర రూపంలో మనకు అందచేశాడు కనుక ఈ గ్రంథాన్ని ప్రతి నిత్యం పారాయణ చేయడం ద్వారా భగవద్గీతను పారాయణ చేసిన ఫలితం మనకు వస్తుంది. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఈశ్వర సర్వభూతానాం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, నేను అన్ని ప్రాణుల్లో ఉన్నా అన్నాడు. కానీ కృష్ణుడు కేవలం బోధించాడు, ఆ బోధించిన దాన్ని ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా నిరూపించడానికి ఒక అవతారం అవసరమైంది కనుక సాయినాథుడు అవతరించి ఒక కుక్క కన్నం పెడితే నా కన్నం పెట్టావు నా కడుపు నిండిందని చూపించాడు, ఒక గుర్రాన్ని కొడితే ఆయన వీపు మీద వాతను చూపించి నువ్వు నన్ను కొట్టావన్నాడు, అంటే గుర్రాన్ని కొట్టినా నన్ను కొట్టినా ఒకటే అన్నాడు, కుక్క కన్నం పెట్టినా నాకు పెట్టినా ఒకటే అన్నాడు. కనుక అన్ని జీవుల్లో నేనే ఉన్నాను అని ప్రాక్టికల్గా నిరూపించాడు. కనుక బాబా గారి అవతారంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఒకటి మత సామరస్యం, ఒకటి ప్రపంచ శాంతి, రెండు ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడని తెలియజేసి మనము మానవులం అందరం కూడా ఒకరినొకరిని ప్రేమించుకునేలాగా కుల మతాలకు అతీతంగా, అలాగే పెద్దవాడు చిన్నవాడు అధికారి పనిచేసేవాడు లేదా డబ్బున్నవాడు పేదవాడు అనే భేదభావాలు లేకుండా అందరిలో సాయినాథుడే ఉన్నాడు అనే అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించడం వల్ల మన అందరం ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నాం. ఈనాడు సాయి మందిరాలు ప్రపంచ శాంతికి, సమాజ శాంతికి, ఐకమత్యానికి ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి ముఖ ఏమంటారు ప్రత్యేక స్థానంగా విరాజిల్లుతూ ఉన్నాయి.